అంశాలు కోర్ కమిటీ భేటీలో చర్చకు రాబోతూ ఉన్నాయి. అనేక సూచనలు అమిత్ షా కోర్ కమిటీలో చేయబోతూ ఉన్నారు. తెలంగాణ నేతలకు ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు అమిత్ షా. ఈ కోర్ కమిటీ భేటీ అనంతరం, ప్రస్తుతం ఇది శంషాబాద్ నోవాటెల్లో జరుగుతోంది, కోర్ కమిటీ భేటీ అనంతరం అమిత్ షా మరికొద్ది సేపట్లో తుక్కుగూడలో జరగబోయే సభకు హాజరు కాబోతూ ఉన్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలను నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు. అండ్ అమిత్ షా పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎన్టీవీలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం కోర్ కమిటీ భేటీకి సంబంధించి నోవాటెల్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందించిన వివరాలను చూసాం. ఇక తుక్కుగూడలో సభ జరగబోతుంది. సభకు సంబంధించి, సభ ఏర్పాట్లకు సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహేష్ సభా ప్రాంగణం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, హోల్డ్ అని సెకండ్, ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ సభా ప్రాంగణం దగ్గర ఉన్నారు. మహేష్, ఏర్పాట్లు ఎట్లా జరిగాయి? ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఎట్లాంటి ఎజెండాతో, ఏ విధమైనటువంటి, అంటే సభ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అక్కడ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి? రెండో విడత ముగిపోతుంది. రెండో విడత ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు. బహిరంగ సభ వేదిక దగ్గర ఉన్నాం. బహిరంగ సభ వేదిక దగ్గర ఇప్పటికే ఇప్పటికే బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు జరుపుకుంటున్నటువంటి విషయం 6:30 గంటలకి ఇక్కడికి అమిత్ షా వస్తారు. అసలు అమిత్ షా ఈ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ బహిరంగ సభను ఉద్దేశించి అమిత్ షా ఏమి ప్రసంగిస్తారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం, రాష్ట్ర ప్రభుత్వం విమర్శించినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ప్రశ్నలు అమిత్ షాకు సంధించినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి రియాక్షన్ వారు ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయంపైన అందరి దృష్టి నెలకొని ఉంది. బీజేపీ ప్రధానంగా ఈ సభ ద్వారా రెండు అంశాలను, ఒకటి తాము తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాం, ఇప్పటి వరకు ఏం చేస్తామనేటువంటి విషయాలను చెప్పడం ఒకవైపు అయితే, రెండో విషయంగా జనాలు, ప్రజల యొక్క మద్దతు తమకు ఉంది కాబట్టి ఈరోజు ఈ సభకు భారీగా జనాలు తరలివచ్చారనేటువంటి ఒక సంకేతం ఇవ్వాలని ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకి తాము దాదాపుగా 500,000 మంది వస్తారని చెప్పేసి అంచనా వేసినటువంటి నేపథ్యం, దాదాపు సభా ప్రాంగణంలో 60,000 నుంచి 70,000 చీరలను కూడా బీజేపీ ఏర్పాటు చేసింది. తాము ఏవైతే సంఖ్య అనుకున్నామో ఆ సంఖ్యాబలంతో పాటు తాము ఏం చేస్తాం అనేటువంటి ఒక మాటల ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభ తర్వాత బీజేపీ పట్ల మరింత ప్రజల్లో మరింత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రస్తుతం హోటల్లో బీజేపీ కోర్ కమిటీతో అమిత్ షా సమావేశమయ్యారు. దీంట్లో రాష్ట్ర సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంశాలపై ఆయన ఈ యొక్క పనిని వెంటనే ప్రారంభం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.